ఈ నిశృంఖలా ఫిలిమ్స్ నిర్మాత సంధ్యరాజు గారికి అలాగే చిత్ర దర్శకుడు రేవంత్ కోరుకొండ గారికి కమల్ గారికి సహచరుడు నేను ఒక శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వస్తున్న హిందూపూర్ నియోజకవర్గంలోని లేపాక్షి ఆలయ ప్రాంగణంలో ఈ యొక్క శివపార్తుల పాటను చిత్రీకరించడం అన్నది నాకు ఎంతో సంతోషంగా ఎంతో తృప్తిని అందించింది మన కళల గురించి మాట్లాడుకోవాలి మనం అంటే చతుర్షష్టి కళలకు కాణా చేయని మన భారతదేశం మన కళల వెలుగును ప్రపంచ నలుమూలలు ప్రసరింపజేసి మన దాని ఔనత్యాన్ని చాటి చెప్పిన ఎందరో మహానుభావులు పుట్టిన మన భారతదేశం నిజమే కళాఖండ దేశమనే చెప్పుకోవాలి మన దేశం గొప్పదే కళలు గొప్పవే సప్తసాగర సంఘర్షణ జ్వలిత సద్భోద్భవ మాధురి సప్త స్వరాలైన ఈసారి గమ్మనీస సంగీత సాహిత్య సుమధుర గీతాలు వినిపిస్తూ ఆలపిస్తూ అల్లరించారు అల్లరిస్తూనే ఉన్నారు అలాగే మన చిత్ర దర్శకుడు రేవంత్ కోరుకొండ ఈ చిత్రానికి కథని కథనాన్ని రచించడమే కాకుండా ఈ చిత్రంలో ఎడిటింగు ఫోటోగ్రఫీ డైరెక్షన్ చూస్తుంటే అనిపిస్తుంది ఎంతో చక్కగా నిర్వర్తించాడు తన అదనపు బాధ్యతలు కూడా సో చాలా సంతోషంగా ఉంది కనిపిస్తుంది సినిమా టోటల్ మూడు తెలిసిపోతుంది మనకి ఇప్పుడు ఫోటోగ్రఫీ ఎంత బాగుందో కలర్ఫుల్గా ఎంత బాగా చూపించారో మరి సినిమా మొత్తం కూడా మన కళ్ళ ముందు కట్టినట్టుగా కనిపిస్తుంది నేను డెఫినెట్గా ఎలా ఉండబోతుంది సినిమా అనేది తప్పకుండా అది విజయవంతం అవుతుంది ఎందుకంటే ఫ్యాషన్ ముందు అది ఇంపార్టెంట్ నేను కూడా ఎప్పుడూ కొత్తతనం కోసం ఆరాటపడేవాడిని కాబట్టి ఇప్పుడు ఎందుకో నాకు తెలియదు మరి ఇక్కడ ఇది శివపారుతుల పాట మాలిపాక్షులు షూట్ చేయడం అలాగే నేను అఖండ అనే సినిమాల్లో అదొక పాత్ర చూశారు అడ్డనామాలు వేసుకుని అంటే గోరా పాత్ర ఆ పాత్ర నేను చేయడం మరిలా ఎందుకో తటస్థించింది అది ఇట్ ఇస్ అనుకోకుండా కాకతాళీయం యాదృచ్ఛికం ప్రాజెక్టుకి నా ఆశీస్సులను అందజేస్తూ అంటే శివ శివేతి 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 వా భవ భవేతి 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 వా హర హరేతి హరైతి హరైతి వా భజనమ శివ మేవ నిమంతరం అంటాను